నమస్కారం సార్. నమస్తే సార్. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ గారు కోవర్ట్స్ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి అంత ఈజీ కాదు ఇదంతా డీల్ చేయడం అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. మరి అసలు ఎవరు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్ట్స్గా ఉన్నారు సార్? యాక్చువల్గా ఒక న్యూస్ వైరల్ అవుతుంది, అదేంటంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్ట్లు ఉన్నారు. అది ముందు నుంచి కూడా మనకి ఎలక్షన్ ముందు కూడా కేటీఆర్ టచ్లో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారనేది కూడా వార్త వచ్చింది. దాని తర్వాత కేటీఆర్ ఖండించాడు అట్లేమి లేదని. కానీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే వీళ్ళే లీకేజ్ ఇచ్చి వీళ్ళే ఖండిస్తుంటారు. ఎందుకంటే ముందు న్యూస్ స్ప్రెడ్ అయిపోవడం ఇంపార్టెంట్, ఖండించినా కూడా ఎవరు నమ్మరు. తర్వాత న్యూస్ లీకేజ్ ఏమో బలంగా వెళ్తుంది, ఖండించేదేమో అంత బలంగా వెళ్ళదు, అదే నమ్ముతుంటారు. సో ఇదంతా ఏంటంటే మైండ్ గేమ్ అన్నమాట. రాజకీయాల్లో మైండ్ గేమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, అది అన్ని పార్టీలు చేస్తుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ మైండ్ గేమ్స్లో సక్సెస్ అవుతుంటుంది. మామూలుగా కేసీఆర్ సాధారణమైన వ్యక్తి కాదు, అతను మహామహులంతా కూడా సాధించలేని తెలంగాణని అతను సాధించగలిగాడు. కేవలం అతని స్ట్రాటజీస్తోనే, వ్యూహాలు తర్వాత లాబింగ్ వీటితోనే ఆయన సాధించాడు. ఎక్కడ రక్తపాతం లేదేమీ లేదు. అప్పటి దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలంతా కూడా ఆయన స్టడీ చేశాడు. నాకు తెలిసి కూడా వేరే ఎవరో వచ్చి అక్కడ కొన్ని లాటిన్ అమెరికా కంట్రీస్లో, తర్వాత కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్ ఇలాంటి వాటిల్లో కూడా తిరుగుబాటులు అప్పట్లో ఎలా వచ్చాయి అనే దాని మీద కూడా సినిమాలు ఏమైనా వచ్చాయా అని చెప్పి నేను కూడా అప్పుడు కొన్ని సినిమాలు ఇచ్చాను. సో అలాగే ఆయన అంత డీప్గా వెళ్ళి స్టడీ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు ఎలా వచ్చాయి, వాళ్ళు ఎలా సాధించారు, వాళ్ళ పోరాట రూపాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన స్టడీ చేసి అమలు చేశారు. అంత ఈజీగా ఏమీ తెలంగాణ రాలేదు. కాబట్టి అలాంటి వ్యక్తి వాళ్ళ 2 టర్మ్స్ పరిపాలించిన తర్వాత సైలెంట్గా తోకు ముడుచుకొని కూర్చునే వ్యక్తి అయితే కాదు. చాలామంది అనుకున్నారు ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, అది ఫామ్ హౌస్లోమే ఆయన సైలెంట్గా కూర్చోడు. ఎక్కడ ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆయన ఏం చేస్తాడనేది ఇంపార్టెంట్. సో అందువల్ల కేసీఆర్ కోవర్ట్లు ఆల్రెడీ కాంగ్రెస్లో. ఆయన ఇదేంటంటే ఎప్పుడైనా చెస్ లాంటిది, ప్రత్యర్థి ఎత్తు ఏమైపోతున్నాడో మనం తెలుసు ముందే ఊహించి మనం ప్రత్యర్థి కంటే ఒక 4 ఎత్తులు వేయాలి, అది రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో కేసీఆర్ ఆరితేరని చెప్తున్నారు. సో మరి అందుకనే ఆయన ముందుగానే కాంగ్రెస్లో తన మనుషుల్ని ఎప్పటి నుంచో కూడా రెడీ చేశాడని. ఒకప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కేసీఆర్ తన కోవర్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టుకున్నాడని చాలా పోస్టులు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోవర్ట్ అనేది ఇప్పటికి కూడా పోస్టులు పడుతూనే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయనకు కోవర్ట కాదని తెలియదు, కానీ పబ్లిక్లో మాత్రం ఆయనే కోవర్ట్ అని నమ్మే వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. సో ఆయన కూడా దూకుడుగా కేసీఆర్ మీద వెళ్ళలేదు. అట్లాగే భట్టి విక్రమార్క కూడా ఈయన కోవర్టు ప్లస్ జగన్ కోవర్ట్ అనే ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ మీద దూకుడుగా మన తెలంగాణలో ఎవరు వెళితే వాళ్ళు లీడర్స్గా ఎదిగారు. మనకు బండి సంజయ్ని తీసుకోండి, బండి సంజయ్ ఎందుకు స్టేట్ వైడ్ లీడర్గా ఎదిగాడు బీజేపీలు అంటే కేసీఆర్ మీద చాలా దూకుడుగా, కేసీఆర్ కుటుంబం మీద చాలా దూకుడుగా వెళ్ళాడు. ఒక రకంగా బండి సంజయ్ని బీజేపీ పక్కన పెట్టడం రేవంత్కి కలిసి వచ్చింది, లేకపోతే రేవంత్ని బండి సంజయ్ డామినేట్ చేసే కైండ్ ఆఫ్ ఆయనకి ఆ క్యారెక్టర్ ఉంది. ఎందుకంటే దూకుడికి వెళ్ళడం, అరెస్టులకు సిద్ధం కావడం, చాలా రాడికల్గా అంటే డ్రాస్టిక్ స్టేట్మెంట్లు ఇవ్వడం, అవన్నీ బండి సంజయ్ చేశాడు. అందుకని ఆయనకి బీజేపీకి ఊపు తేవడం కూడా బండి సంజయ్ వల్లే, లేకపోతే అంత ఊపు వచ్చేది కాదు. సో అలాంటి బండి సంజయ్ని పక్కన పెట్టేశారు వీళ్ళు బీజేపీ వాళ్ళు, వాళ్ళకు ఉండే వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. సో దానివల్ల ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డికి ఆ ప్లేస్ దొరికింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా అగ్రెసివ్గా ఉండే వ్యక్తే, ఇంకొక రైవల్గా ఈయన ఉన్నాడు బండి సంజయ్. అంటే యాంటీ ఇన్కంబెన్స్ని వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఇతన్ని సైలెంట్ చేశారో, పక్కకు పెట్టారో బీజేపీ వాళ్ళు, ఆ స్పేస్ కూడా రేవంత్ రెడ్డికి అందివచ్చింది. దాన్ని కూడా ఆయన జాగ్రత్తగా అందిపుచ్చుకొని ఆయన ఇంకా ఫోకస్డ్గా చేశాడు. దాంతో వీళ్ళ మొత్తం కేసీఆర్ అండ్ టీంకి అంతా కూడా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయాలన్న అనివార్య పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఇంటర్న్ మళ్ళీ రేవంత్ రెడ్డి ఎలివేట్ అయిపోయాడు.
సో ఎప్పుడైతే ఎలివేట్ అవుతున్నాడో మీడియా కూడా ఆయన్ని ఫోకస్ చేయాలని పరిస్థితి. మీడియా ఎప్పుడైనా ఆల్రెడీ ఎవరైనా ఫోకస్లోకి వస్తే వాళ్ళని ఇంక మరింత మరిన్ని నాలుగు లైట్లు వేస్తుంది మీడియా వాళ్ళ మీద. కానీ చీకట్లో ఉండేవాడి మీద మీడియా కూడా వేయదు. ముందు ఏదో ఒకటి చేసి వాళ్ళు ఒక ఫోకస్లోకి రావాలి. అది రేవంత్ రెడ్డి చేయగలిగాడు. చేయగలగడానికి ఆబ్జెక్టివ్ కండిషన్స్ బీజేపీ కేసీఆర్తో కలవడమే. దానివల్ల వాళ్ళు రేవంత్ రెడ్డి సారీ బండి సంజయ్ దూకుడుగా ఉన్నాడు కాబట్టి అతను కానీ కంటిన్యూ చేస్తే మనం అనుకున్న పర్పస్ నెరవేరదు. అందుకని బండి సంజయ్ని పక్కకు పెట్టి ఇంట్రెస్ట్ లేని కిషన్ రెడ్డి, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి సెంట్రల్లో సహాయ మంత్రిగా ఉన్నాడు అదే హ్యాపీగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఇక్కడొచ్చి రాజకీయాల్లో అంతా చేయాలనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆయన బలంతం ఒప్పించి ఆయన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఏమైందంటే కేసీఆర్ మీద నెక్ టు నెక్ ఫైట్ చేసే ఒక లీడరు బీజేపీలో లేకుండా పోయారు. అది రేవంత్ రెడ్డికి ఒక అదృష్టంగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆ స్పేస్ ఉంది, అంటే కేసీఆర్కి యాంటీగా ఒక స్పేస్ ఉంది తెలంగాణలో. యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ అంటే వ్యతిరేకత అనేక సెక్షన్ల పీపుల్లో పెరిగింది. అది నిజానికి 2018లోనే కేసీఆర్ యాంటీగా ఉంది. కానీ అప్పుడు కాంగ్రెస్లో ఇంత బలంగా లేడు రేవంత్ రెడ్డి కూడా, బీజేపీ నుంచి కూడా అంత బలంగా యాంటీగా లేదు. దాంతో అతను ఏం చేశాడంటే జనరల్గా వ్యతిరేకత ఉన్నదాన్ని కూడా చంద్రబాబు అనే భూతాన్ని ఉపయోగించుకొని మనం ఓడిపోతే మళ్ళీ చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోతుంది, సీమాంధ్రులు మళ్ళీ పరిపాలిస్తారు అన్న ఒక భయాన్ని తెలంగాణ ప్రజల్లో ఆయన రేకెత్తించగలిగాడు. ఈసారి అటువంటి ఇది ఆయనకి చేత కాలేదు. కాకపోతే ఆయన ఏం చేశాడంటే ముందుగానే పసిగట్టి రేపు కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే మన మనుషులు అక్కడ ఉండాలని కొంతమందిని కోవర్ట్లుగా పెట్టుకున్నాడు అనేది చెబుతున్నారు. సో అలాగా జరిగినప్పుడు రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి ఏ చిన్న మిస్టేక్ చేసినా వీళ్ళందరూ రెబల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి పాన్పు మీద పడుకున్నట్టు. ఎప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో తెలియదు. అట్లాగే నిప్పులు కుంపటిలో ఉన్నట్టు అని కూడా చెప్తున్నారు. అంటే ఆయనకేది ఇది పూల పాన్పు అయితే కాదు సీఎం పోస్ట్ అనేది. ఎందుకంటే మెజారిటీ తక్కువ ఉంది, ఒక పక్క కేంద్రం కంట్రోల్ ఉంటుంది, ఒక పక్క వీళ్ళందరూ పొంచి ఉంటారు. ఎప్పుడు అతను ఆదమరిచి ఉన్నా లాగేసేదానికి. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఎంతవరకు ఆయన వచ్చిన దారి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయన జర్నీ చేయబోయడం దీనంతా ఎలా డీల్ చేస్తాడనేది నిజంగా రేవంత్ రెడ్డి పర్సనాలిటీకి కానీ గ్రిట్కి కానీ క్యారెక్టర్కి కానీ ఇది ఒక లిట్మస్ టెస్ట్ అన్నమాట. దీంట్లో ఆయన సక్సెస్ అయితే ఆయనకి తిరుగు ఉండదు. కానీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు కంప్లీట్ ఆయన ఫ్రీ మ్యాన్, బోల్డ్ టైం ఉంటుంది స్ట్రాటజీలు వేయడానికి. రేవంత్కి అంత టైం ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇది ఒక నిప్పులు కుంపటం అని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఉండే ఛాలెంజ్ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు. సో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇతర పథకాల వల్ల దాదాపు 135 కోట్ల రూపాయలు పర్ ఇయర్కి అవసరమవుతుందని చెప్తున్నారు. రెవెన్యూ ఏమో తెలంగాణలో 1.75 లక్షల కోట్లు, ఇదేమో అంతుంది. సో కాబట్టి రెవెన్యూ ఇది సరిపోదు దీనికి, అంటే మిగతా డెవలప్మెంట్కి కావాలి కదా. సో 1.75 లక్షల కోట్లు ఇదేమో 1.35 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది.